మెదక్ జిల్లా రామాయంపేటలో వినాయక చవితి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు పంపిణీ చేశామని, పర్యావరణ పరిరక్షణ కోసం మనమంతా పాటుపడాలని, రంగురంగుల విగ్రహాలు చెరువులు నీరు కలుషితం చేస్తాయి కాబట్టి మట్టి విగ్రహాలను పూజించి వినాయక చవితి జరుపుకోవాలని లయన్స్ క్లబ్ సభ్యుడు అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రామాయంపేట అధ్యక్షుడు దీప్ చంద్, జిల్లా లయన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు ఐరేని రవీందర్ గౌడ్, సతీష్ రావు, రామాయంపేట లయన్స్ క్లబ్ ట్రెజరర్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్లాస్టర్ను తగ్గించడానికి నీటి కాలుష్యం జరుగుతుంది కాబట్టి నీటి కాలుష్యం వల్ల జంతువులు చెరువులో ఉండే చేపలు కప్పలు చనిపోతున్నాయి కాబట్టి దాన్ని నివారించడానికి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబంధు తరఫున 50 విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీలో చాలామంది ఉత్సాహంగా పాల్గొని విగ్రహాలు తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ఈ 4వ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా చాలా, పోయినసారి 70-80 వంచినాము, ఈసారి మున్సిపల్లో ఎక్కువ వంచింది కాబట్టి తక్కువ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే తీసుకుంటారో లేదో, తీసుకున్న వాళ్ళు ఉంటారో లేదో అనే ఉద్దేశంతో తక్కువ చేయడం జరిగింది. అయినా కూడా అన్ని పంపిణీ చేశాం. ఇతర గ్రామాలలో వాళ్ళు వచ్చి కూడా తీసుకొని వెళ్ళారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబంధు ప్రెసిడెంట్ దీప్ చంద్ గారు మరియు ఎదుగారు మాదేవి సువర్ణ గారు మరియు నేను సతీష్ రావు పాల్గొన్నారు. శ్రీనివాసరావు ఇంకో డీసీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.